మామిడి పండులో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. అది కాయలో అయినా పండులో అయినా ఏదైనా చివరికి ఎండిన మామిడి అయినా సరే దానిలో ఎన్నో ఔషధ గుణాలు మాత్రం తగ్గవు. అవేంటో తెలిస్తే మీరు ఈ రోజు నుండే ఈ చూర్ణాన్ని ఆహారంగా తీసుకుంటారు. అన్ని కాలాల్లో మామిడి దొరకదు కాబట్టి మిగతా కాలాల్లో ఈ మామిడి చూర్ణం వాడుకోవచ్చు. మామిడి టంకర చూర్ణాన్ని తయారు చేస్తున్న వారిపై ప్రత్యేక కథనం. మెదక్ జిల్లాలో వేసవి కాలంలో మామిడికాయలు సేకరించి వాటి తొక్క తీసి ముక్కలుగా కోసి వరుగు తయారు చేసి ఎండబెట్టి ఆమ్చూర్ తయారు చేస్తారు. ఈ ఆమ్చూరు ఉత్తరాది వారు ఎక్కువగా వాడతారు. అయితే వీటి పోషక విలువలు తెలిస్తే మనం కూడా తక్షణమే వాడటం మొదలు పెడతాం. ఈ ఆమ్చూరు వలన ఎసిడిటీ నుండి ఉపశమనం కలిగి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఐరన్, సి విటమిన్ గుండెకు మేలు చేస్తుంది. శరీరంలోని అనవసర కణాలను తొలగించి క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది. మలబద్ధకాన్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఏసిడి బి6 విటమిన్లు శరీరంలోని విషతుల్యను తొలగిస్తాయి. కంటి చూపుకు మేలు కలిగిస్తుంది. ఇంకా ఎన్నో సుగుణాలు ఔషధ గుణాలు ఈ మామిడిలో ఉన్నాయి. అయితే మామిడి వేసవిలో మాత్రమే లభిస్తుంది. అన్ని కాలాల్లో మనము తీసుకోవటానికి అనుకూలంగా మామిడికాయలను తొక్కతీసి ముక్కలుగా కోసి ఎండబెట్టి పొడి చేసి ఆమ్చూర్ తయారు చేస్తారు. మెదక్ జిల్లాలో వేసవి కాలంలో ఎంతో మంది నిరుపేదలు తమ ఇళ్లలో కూర్చుని ఈ ఆమ్చూరు తయారు చేస్తారు. అయితే ఈ వేసవిలో మామిడి చాలా తక్కువ సంఖ్యలో ఉండి గాలివాన బీభత్సం కాయల్ని రాలిపోయాయి. ఈ మామిడి చూర్ణం తయారు చేసే వారి ఉపాధి తగ్గిపోయింది. ప్రభుత్వం తమకు మార్కెట్లో అధిక ధర కల్పించి ఈ మామిడి చూర్ణం కొని ఆదుకోవాలని నిరుపేదలు కోరుతున్నారు. ఫోన్ నెంబర్ వేస్తాం వచ్చినా వీళ్ళని ఒకటి తీసుకుంటే వాట్సాప్ తీసుకుంటా. ఈ చెట్లు కొనకొచ్చారు కొనకొచ్చారు అమ్మ. మేము అలా తీసుకోవాలి చేస్తున్నాము ఇట్లా కూలికి వచ్చిరా వాళ్ళకేమ నూరుకాయకు 30 రూపాయలు ఇస్తారు. వీకి కోసేయాలి 100 కాయ వీకి కోసేస్తే 30 రూపాయలు ఇస్తారు. టంకర్ ఎండబెట్టినాక ఇక్కడ అమ్ముతారమ్మా 100 కాయ గీకి కోస్తాం. కోసి ఇక మేము టంకర వేసినాక ఎండ వస్తుంది 1050 ఉంటుంది అమ్మకొచ్చుకుంటాం. ఇప్పుడు మామిడికాయలు దొరుకుతలేవు కదా అమ్మా, ఇవి చెట్ల మీద కొనుకొచ్చినాయా ఇంటి? ఇవి కొన్నాయి కొన్నాయి 100 ఇస్తే మాకు 30 రూపాయలు సరిగ్గా ఇస్తారు. ఇది ఎండబెట్టుకొని బీటికి పట్టుకుపోతారు నిజంపాలకు. మాకు బతకలేక మేము ఇది కోసుకొని బతుకుతున్నాం. వెళ్ళలేక ఇంట్లో వెళ్ళలేక ఈ నెలకొలే 2 నెలకొల కూర్చుండే తింటున్నాం. ఇక పైసలేక ఇట్లా కూలి బతుకు చేసుకొని బతుకుతున్నాం. ఏమంటారు మామిడికాయ టంకర అవుతుంది బీటికి కొంటే పోయి అమ్మ కట్టుకుంటారు. మేము కూలికి చేసుకుంటున్నాం. ఏం పేరమ్మా? నేను లచ్చి. దారం చెట్టు వచ్చి నచ్చుకోవచ్చు. తిందామంటే ఇబ్బంది అవుతుంది లేబరు, లేబర్కు ఇబ్బంది అవుతుంది. 30 రూపాయలకు 100 తీస్తారు. ఈ వీటి కూడా ధర లేదు. ఈ టంకర కూడా అంచదు, 10-12 వేలు ఉంటుంది క్వింటల్. ఇది ఒక ట్రాక్టర్ గీక్తే ఒక క్వింటల్ అవుతుంది. ఒక ట్రాక్టర్ కాయ గీక్తే ఒక క్వింటల్ అవుతుంది. ఆ క్వింటల్ ట్రాక్టర్ కాయ చిల్లర అనుకుంటే పైసలు ఎక్కువైతే కానీ ఈ వర్షాలు చేపట్టి అన్ని పళ్ళు వాడి కింద రాలిపోతున్నాయి. ఇవి కూడా ఏడ ఏం కాయలేదు, కాసిన దానికి కూడా ధర లేదు. మార్కెట్ పోయే రామచేరు రామచూర్ అంటారు నిజామాబాద్ మార్కెట్లో. మార్కెట్ కూడా బంద్ ఉంది కాబట్టి కొనేటోళ్ళు ఇవ్వలేదు.
ఓలన సేకరించుకుంటారేమని గీకి ఎండ వద్దామని గీకిస్తుంది. ఏం పేరే నీ పేరు? నా పేరు నాగరాజు. నాగరాజు.